పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం అయితే కార్యక్రమం కొనసాగుతుంది, లైవ్ చూద్దాం.
ఫ్రేమ్లో సార్ ఫ్రేమ్ చూపించు అన్న. ఓకే అన్న చూసుకోండి ఫ్రేమ్లో ఉన్నా. విశాఖపట్నంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యొక్క సమైక్యత పాదయాత్ర అయితే కూడా వేలాది మంది జన సందోహం మధ్య భారీగా కొనసాగుతూ ఉంది. పూర్తిగా అంటే ఎక్కడా కూడా టీడీపీ జెండా కనిపించట్లేదు, టీడీపీ ట్యాగ్ కనిపించట్లేదు, పూర్తిగా జాతీయ జెండాల నడుమైతే కూడా ఈ సమైక్యత ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే లక్షలాదిగా వేలాదిగా కూడా తరలి వచ్చిన జనాలు, జన సందోహం ఒక పక్క జల సముద్రం, ఒక పక్క జన సముద్రం పూర్తిగా చూసుకోవచ్చు. జల సముద్రం ఒక పక్క ఉంటే జన సముద్రం మరో పక్క ఉంది. ఇక్కడ పూర్తిగా కూడా అంటే కాబోయే సీఎం చంద్రబాబు నాయుడే జై బాబు అంటే కూడా నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే విజన్ 2047 డాక్యుమెంటరీ ఆవిష్కరణ మరి కొద్దిసేపట్లో చేయబోతున్నారు. ఇప్పటికే కూడా ఆయన అంటే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కూడా ఈ ర్యాలీ ప్రారంభించారు. 2 కిలోమీటర్ల మేర కూడా ఈ ర్యాలీ పూర్తిగా కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే కూడా ఎంజీఎం పార్క్లో పూర్తిగా కూడా ఈ ర్యాలీ అయిన అనంతరం కూడా అక్కడ విద్యార్థులు యువత మేధావులతో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అనంతరం కూడా మేధావులతో మాట్లాడిన తర్వాత కూడా ఈ అంటే దిశానిర్దేశం ఇప్పుడున్న అంటే ఎప్పుడో గతంలో 2020 అనే విజన్ ఏర్పాటు చేస్తే అప్పట్లో కొంతమంది కామెంట్ చేశారు, కానీ అదంతా కూడా ఇప్పుడు సైబరాబాద్ ఎలా డెవలప్ అయింది, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అందిపుచ్చుకుంది, హైదరాబాద్ ఇప్పుడు జీడిపి వృద్ధి రేటు ఎంత అభివృద్ధి చెందింది అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి 30% వరకు కూడా జీడిపి అంటే దాని యొక్క ట్యాక్స్ల పన్ను రూపంలో పోతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఆ రోజు వేసిన మొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు సైబరాబాద్లో వేశారో విజన్ 2020 ఎలా డెవలప్ అయింది, ఈరోజు విజన్ 2047 అంటే సుమారు 24 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు చేతిలో ఉండే చంటి బిడ్డకి 25 ఏళ్ళ తర్వాత ఏ పొజిషన్లో ఉంటాడో ఎలా ఉంటే దాని యొక్క దిశానిర్దేశమే ఇప్పుడు ఈ 2047 విజన్ డాక్యుమెంటరీ. ప్రధానంగా చూసుకుంటే దానికి సంబంధించి స్వచ్ఛందంగా రాజకీయాలు ఖచ్చితంగా కూడా ఈయన ముందు పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగానే కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు 76 సంవత్సరాలు అయిన స్వాతంత్రం వచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఆయన ఈ డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ చేసి విజన్ ద్వారా కూడా ఇక్కడున్న స్థానిక యువతకి దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ డాక్యుమెంటరీ ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కాన్వాయ్ అంతా కూడా అంటే చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు అయితే చాలా లాంగ్ ఇప్పటికే చాలా లాంగ్ వెళ్ళిపోయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ నుంచి ఇప్పుడు 2 అవర్స్ చూసుకుంటే అక్కడ వరకు కూడా ఆర్కే బీచ్లో ఉండే ఎన్టీఆర్ విగ్రహం వరకు కూడా పూర్తి ర్యాలీ జన సందోహం. విపరీతంగా మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, మహిళలు ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలను చూసుకోవచ్చు వేలాదిగా కూడా మహిళలు కూడా తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. యువత కూడా చిన్న కిడ్స్ కూడా వచ్చిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా అంటే భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసేది అసలు భవిష్యత్తు ఏపీ భవిష్యత్తుకి ఉన్న ఒకే ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని చెబుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. జన సందోహం మధ్య కోలాహలంగా కూడా బీచ్ ప్రాంగణం అంతా ఉంది. నిజానికైతే పోలీస్ ఒక పక్కే రైట్ సైడ్ మాత్రమే వే ఇచ్చినప్పటికీ కూడా లెఫ్ట్ సైడ్ కూడా బారులు తీరిన జనం అయితే పరిస్థితి ఉంది. పోలీసులు ఆంక్షలు నడుమ పోలీసుల నిబంధనల ప్రకారం కూడా చాలా పూర్తిగా చాలా నీట్గా కూడా ఈ యాత్ర సాగుతూ ఉంది. నీట్గా కూడా సాగుతున్న యాత్రకి పోలీసులు కొంచెం అంటే ఈ రూట్ మ్యాప్ ఏదైతే ఇచ్చారో రైట్ సైడ్ మాత్రమే పోవాలని చెప్పారు, లెఫ్ట్ సైడ్ అయితే కూడా పూర్తిగా కూడా సామాన్య ప్రయాణికులకు వదిలేయని చెప్పారు. అయితే సామాన్య ప్రయాణికులు కూడా కోఆపరేట్ చేయడంతో పూర్తిగా కూడా 2 రోడ్ల నడుమ కూడా మనకి ఈ వీళ్ళే కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే పూర్తిగా ప్రస్తుతం అయితే మాత్రం జన సందోహంతో పూర్తిగా కోలాహలంగా కూడా ఈ ప్రాంతం అంతా ఉంది. 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర కూడా మరి కొద్దిసేపట్లో అంటే ఒక సుమారు 1 అవర్ గ్యాప్లో ఎంజీఎం పార్క్ దగ్గర చేరుకుంటుంది. ఎంజీఎం పార్క్లో కూడా ఈరోజు యువతని ఉద్దేశించి దిశానిర్దేశం చేసే పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఈరోజు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో జాతిని ఉద్దేశించి యువతని ప్రభావితం చేసే విధంగా యువత భవిష్యత్తు కోసం కూడా ఇదంతా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న పిల్లలతో కూడా జాతీయ జెండాలు పట్టుకుని వెహికల్స్తో కూడా వీళ్ళందరూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. జాతీయ జెండా పట్టుకొని పూర్తిగా కూడా ఎక్కడా కూడా అంటే ఎవరో కూడా ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ని విమర్శించే దిశగా కాకుండా ఎక్కడా కూడా ఒక్క టీడీపీ జెండా లేకుండా పూర్తిగా జాతీయ జెండాలతోనే ఈ కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే 100% ఇది భవిష్యత్తులో 2047కి ఈ విజనరీ ఏదైందో అది ఉపయోగపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది మనుషులు కొంతమంది ఎక్కడున్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఒకసారి ఈ విజన్ 2047 ఈరోజు
విశాఖపట్నం అంతా కూడా ఇదొకసారి ఇప్పుడే పోలీస్ ట్యాగ్ తీయడంతో కూడా ఇప్పుడు పూర్తిగా కూడా ర్యాలీ స్టార్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ ర్యాలీ అంతా కూడా బీచ్ రోడ్లో కూడా చాలా దిగ్విజయంగా సాగుతూ ఉంది. 2047 ఏదైతే ఉందో అంటే 2020 గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు విజన్ 2020 ఏర్పాటు చేసి సాంకేతిక పరంగా ఎంత పరిజ్ఞానం అందించారో, ఎంత అంటే బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి సైబరాబాద్ని ఎలా అభివృద్ధి చేశారో, హైదరాబాద్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో, అదేవిధంగా కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విశాఖపట్నం నా దిశగా తీర్చేదిద్దే అవకాశమే ఉంది. ఖచ్చితంగా కూడా మిలీనియం టవర్స్ కావచ్చు, ఇక్కడ ఉండే ఐటీ సెడ్జ్ కావచ్చు, అన్నీ కూడా ఆ రోజుల్లో గతంలో 2014 నుంచి 2019 టైంలో కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో 2019 తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడింది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం స్టేటస్ చూసుకుంటే కనుక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం అనంతరం కూడా ఇది ఇక్కడ పరిస్థితి.